తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేసీఆర్ నిర్ణయాలు ఉన్నాయని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం మొండిగా తెచ్చిన 317 జీవో కారణంగానే ఉపాధ్యాయులు రోడ్లెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఉపాధ్యాయులు మానసిక వేదనకు గురవుకాదన్న రేవంత్ మానవతా దృక్పథంతో ఆలోచించాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇష్టానుసారం జిల్లాలను విభజించారన్నారు. రాష్ట్రంలో పరిపాలనను పూర్తిగా నిర్వీర్యం చేశారని రేవంత్ రెడ్డి రైతులు ఆత్మహత్య చేసుకునేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రైతులు వరి వేయకుండా నిషేధించి సీఎం కేసీఆర్ మాత్రం తన ఫామ్ హౌస్లో వరి సాగు చేశారని ఆరోపించారు. అంతకుముందు రచ్చబండ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు రేవంత్ రెడ్డి నివాసాన్ని దిగ్బంధం చేశారు. ఇంటి ఆవరణలోకి పోలీసులు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి అనుమతి లేకుండా ఎందుకు వచ్చారని నిలదీశారు. ఇలా మర్యాద ఇస్తున్నా కదా అని చెప్పి నెత్తి మీద ఎక్కుదాం అనుకుంటురా? పిలువు మీ ఆఫీసర్ వాడు ఇంట్లో లోపలికి వచ్చారేంటా మీరు? అరే లోపలికి వచ్చారు అంతా అంటే బయటకు పోయారు. లోపలికి రాలేదండి, లోపలికి వచ్చిన వాళ్ళని తింత బయటకు పోతారు. పంటి మాలే తెలియదు ఎవడా పిచ్చినోడు ఈ అధికారం. పిలువు వేసుకున్నాడా? ఎవరున్నారు ఇక? నేనే అడుగుతాపా ఎవరు ఆయన? మీరేం అసలు ఎక్కువైపోయింది. నేను ఏదో చూసుకోవడానికి చూసుకుంటుంటే చెప్తుంది అది చెప్పాలి. ఎందుకు కట్టాసలు ఆడ కాదు హీరో లోపలికి వచ్చారు. హీరో వస్తే హీరోకే ఉంటే పోయింది. అక్కడ కాదా ఇక్కడ? ఇక్కడ లోపలికి ఇంట్లోకి వచ్చేదేం మీరు? వచ్చిరా నేను చెప్తుంటే మళ్ళీ వస్తే అంటే మా సార్ చెప్పినట్టు వీడొచ్చి లోపలి కూర్చుండేది ఇది నా పాల్ లోపలికి వచ్చి ఆడ కూర్చుండ్రు. ఏంది మీరు అవును మా అధికారి చెప్పిండు అని చెప్తారు వాళ్ళు అంటే ఎందా లోపలి వచ్చి కూర్చున్నారంటే మా సార్ చెప్పింది సార్ అంటారు. మీరు ఇళ్ళకి వచ్చేది ఏంది? జీవో 317 రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధము. 371D ఆర్టికల్ ప్రకారము తెలంగాణ ప్రాంతానికి ఏవైతే ప్రత్యేకమైన హక్కులు ఇచ్చిండ్రో అందులో ఏ జిల్లా ఎన్ని పాత ఉమ్మడి జిల్లాను ఎన్ని జిల్లాలుగైనా విభజించు. కొత్తగా ఏర్పడ్డ జిల్లా పరిధిలో వాళ్ళు పుట్టి పెరిగినరా, వాళ్ళు చదువుకున్నారా అనే ప్రాతిపదికన ఉద్యోగస్తులను కేటాయించమని చెప్పి ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. వాస్తవంగా స్థానికత స్థానికేతరులనే అసలు ఒక ఆలోచన ఒక చర్చ ఒక పోరాటం జరిగిందే స్థానికత్వం మీద. కొత్తగా ఏర్పడ్డ జిల్లాలలో మేము ఎక్కడ పుట్టి పెరిగినామో మేము ఎక్కడ చదువుకున్నామో ఆ స్థానికత ప్రాతిపదికన మా ఉద్యోగాలు కేటాయించండి అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు కేటాయించమని అడుగుతున్నారు. బడులలో పాఠాలు చెప్పి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు రోడ్లెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపి ధర్నాలు చేస్తే వాళ్లను ఈడ్చుకొని పోయి అరెస్టు చేసి గొర్రెల మందను పశువులను దొలకపోయినట్టు దొలకపోయే పరిస్థితి రాష్ట్రంలో వచ్చిందంటే తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయులకే ఈ గతి పడుతుందంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ పరిస్థితి ఉన్నదో ఆలోచన చేయండి. ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఒక మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కు అన్యాయం జరిగితే చనిపోతే పలకరించడానికి పరామర్శించడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వెళ్ళాలనుకుంటే వందలాది మంది పోలీసులను అర్ధరాత్రి నుంచే నా ఇంటి చుట్టూతో మోహరించి మా అనుమతి లేకుండా మాకు చెప్పకుండా గోడలు దూకి పోలీసులు మొత్తం నా ఇంట్లో దూరి మమ్మల్ని నిర్బంధిస్తే ఏం సాంప్రదాయం ఇదేనా ప్రజాస్వామ్యం? పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న సైన్యానికంటే ఎక్కువగా మోహరించింది.